విజయనగరం జిల్లా కురుపాంలో ఓ ఏనుగు చెలరేగిపోయింది. రెండు దూడలపై రాత్రి 1 గంట సమయంలో దాడి చేసి మట్టు పెట్టింది. దీంతో కొమరాడ మండలం దుగ్గి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో మా ప్రాణాలకు మా పశువులకు రక్షణ లేదా అంటూ రాత్రివేళ నిద్రలేక గ్రామస్తులు బయట తిరిగే పరిస్థితి ఏర్పడింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో రాత్రి 6 ఏనుగుల్లో ఒక ఏనుగు ఆదివారం రాత్రి 1 గంట ప్రాంతంలో విడిపోవడంతో ఆ ఒంటరి ఏనుగు దుగ్గి గ్రామంలో ఉన్న పశువుల పాకలపై దాడి చేసి బొందు లక్ష్మీనాయుడు, బొందు కోటేశ్వరరావుకు చెందిన 2 జెర్సీ ఆవుదూడలపై ఏనుగు దాడి చేసిన సంఘటనలో ఆవుదూడలు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పాలకులు పూర్తి స్థాయిలో స్పందించి ఏనుగులు ఎక్కడ నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 1 గంట ప్రాంతంలో 6 ఏనుగులు, 1 ఏనుగు విడిపోయి దుగ్గు గ్రామంలో బొందు లక్ష్మీనాయుడు, బొందు కోటేశ్వర సంబంధించిన 2 జెర్సీ ఆవుదూడలను అక్కడికక్కడ ఒంటరి ఏనుగు పూర్తిగా వాటిపై దాడి చేసి చంపే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గ్రామస్తులు కూడా రాత్రివేళ బయటికి రాక పై ప్రాంతాలతో ఇంటి వద్ద ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంది. ఇప్పటికే ఏనుగుల వల్ల 6 చనిపోయారు. గతంలో ఆవులు కూడా చనిపోయి అనేక పంటలు కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కనీసం పాలకులు ఇప్పుడు నేటికి సుమారు 4 సంవత్సరాలు అవుతుంది శ్రీకాకుళం జిల్లా నుండి మనకు వచ్చిన ఏనుగుల గురించి. ఇక్కడ పాలకులు కనీసం ఒక్క మాట కూడా ఈరోజు ఏనుగుల గురించి ఆడకపోవడం దేనికి నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఇప్పటికే పంటలు పండించిన రైతులకు కూడా 2 సంవత్సరాలు కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అసలుకి ఏమి జరుగుతుంది? పాలకులు ఏనుగులపైన ఏనుగులు తరలించడం ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది? అసలుకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులుగా పడుతూ ఒక పక్క దసరా వస్తుంది, ఇంకో పక్క పండించిన పంటలు పొలాలకు వెళ్ళిన పరిస్థితిలో ఇబ్బంది పడుతుంటే కనీసం పాలకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక్క అడవి శాఖ అధికారులదే ఏనుగుల పని బాధ్యత, మరి ఇంకెవరిది బాధ్యత లేదా?